అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం, విజేతకు సుస్వాగతం. నేటి మన విజేత అక్షర వరదుడు, పాత్రికేయ సత్యవ్రతుడు, పత్రికా సంపాదకుల్లో ఘనాపాటి, సినిమా విశ్లేషణలో మేటి, నూనుగు మీసాల వయసులోనే మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి మహా విద్వాంసుల ఆశీర్వచనాల్ని అభినందనల్ని అందుకున్న సవ్యసాచి, యువతకు మార్గదర్శి. భాష అంటే మౌక్తికముల మూట, మకరంద ప్రవాహపు తేట అని భావించి ప్రతి అక్షరాన్ని ప్రేమించి ఎంచి మంచిని పెంచడానికై యోచించి వాడిన మహామంచి మనిషి డాక్టర్ జిఎస్ వరదాచారి గారు. ఆయనే శ్రీమాన్ గోవర్ధన సుందర వరదాచార్యుల వారు. రండి, ఈ అక్షర లక్షాధికారితో 10 పంక్తులు కలిసి నడుద్దాం. వరదాచారి గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. మీరు ఒక గొప్ప పండిత వంశంలో పుట్టి ఆ రోజుల్లోనే జర్నలిజం పట్ల ఆకర్షితులై ఒక జర్నలిస్ట్గా మారారు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఏమైనా ఉందా? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయాన్నైనా భాష ఎక్కువగా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలని ఒక, అది మా నాన్నగారి నుంచి వచ్చింది. మా నాన్నగారు పౌరోహిత్యం, తర్వాత పురాణ కాలక్షేపాలు ఇట్లాంటివన్నీ చేస్తుండేవారు కనుక సామాన్యుడికి అర్థం కాకుండా మనం ఏదో చెప్పేస్తే ఏంటి లాభం అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే ఆయన వెంట వెళ్ళి నేను ఆ కాలక్షేపాలు అవి చూస్తున్నప్పుడు నాకు ఇది బుర్రలో బాగా ఉండిపోయింది. అంచేత అసలు నేను మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్ని,
మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ డిగ్రీలో నాది. అయితే ఇంటర్మీడియట్లో ర్యాంకు రాకపోవడం వల్ల ఇంజనీరింగ్లో సీట్ రాలే. మామూలుగా డిగ్రీ మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడే కొత్తగా జర్నలిజం కోర్సు పెట్టారు. నాకు అప్పుడు ఈ మనకు ఈ ఆలోచన ఒకటి ఉంది కదా, దీనివల్ల ఈ కోర్సులో చేరితే ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను దాంట్లో చేరాను. అప్పుడే ఆ డిగ్రీలో చేరినప్పుడే ఈ సంప్రదాయ సంబంధమైనటువంటి అంశాలు, వాటిని ముముక్షులు ఇంకా ఏదో ఇట్లా కొన్ని పదాలన్నీ ఉన్నాయి కదా మనం మామూలుగా వాడుతుంటాం, అవి చాలామందికి అర్థం కావు. ఇట్లా చెబితే మరి సంప్రదాయం అందరికీ తెలియాలి, తెలియాలంటే మనం తెలిసే భాషలో చెప్పాలి. అట్లా కాకుండా ఈ పడికట్టు పదాలు చెప్పినందువల్ల వాళ్ళకి అర్థం కాదని వైష్ణవ అని ఒక పత్రిక పెడదామని, అది మామూలు పత్రికా భాష అని ఇప్పుడు అంటాం మనము, అప్పటికి పత్రికా భాష అనే మాట నాకు తెలియదు, మామూలు జనం మాట్లాడే భాషలో దాన్ని రాయాలని. ఆ పత్రిక నడపడానికి మరి డబ్బు కావాలి కదా. అక్కడ కోటిలో ప్రెస్ యజమాని ఉండేవాడు, ఆయన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసరు. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు 9th 10th చదువుతూ ఉంటే వాళ్ళకు ట్యూషన్ చెప్పాలి, ఇంగ్లీషు లెక్కలు చెప్తే పత్రిక 16 పేజీలు నేను అచ్చు వేసి పెడతానని చెప్పేసి ఆయన ఆ విధంగా ఆయనతో ఒక రకమైన ఒప్పందం కుదుర్చుకొని ఆ పత్రికను నడిపాను, ఒక ఏడాది నడిపాను. నేను డైలీ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఎడిటింగ్ అనే దాంట్లో నేను కన్సల్టేషన్ అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం అని చెప్పేసి, ఇప్పుడు మామూలుగా ఎడిటింగ్ అనే తప్పులు లేకుండా దిద్దడం, ఫ్యాక్ట్స్ సరిదిద్దడం, భాష సరి లేకపోతే సరి చేయడం, ఎక్కడైనా రిపిటేషన్ ఉంటే తీసేయడం, ఇట్లాంటివన్నీ ఏమో చెప్తుంటారు. అట్లా కాకుండా దీన్ని మార్చాలన్నా కూడా విషయాన్ని మార్చాం, భాష మాత్రమే మారుస్తాం, సబ్జెక్ట్ అదే ఉంటుంది, దాన్ని అర్థమయ్యే విధంగా మనం సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో అది నాకు అక్కడ అలవాటైంది, ఆ తర్వాత ఉపయోగపడింది. సో ఆ విధంగా జర్నలిజంలోకి వచ్చాను. యాభై సంవత్సరాల జర్నలిజం కెరీర్లో మీరు ఎన్నో రంగాల్లో పనిచేశారు, పొలిటికల్, బిజినెస్, అట్లాగే సినిమా జర్నలిజం, ఇలా రకరకాల సబ్జెక్ట్స్లో మీరు పనిచేశారు. మీకు అన్నిటికంటే చాలా ఇష్టమైనది, మిమ్మల్ని ఆకర్షించినది ఎలాంటి జర్నలిజం? దీనికి సూటిగా ఇది అని చెప్పడం కొంచెం కష్టం. అయితే ఏమిటంటే జర్నలిజంలో మనకు ఒక సంగతి ఉంది, ఒక జర్నలిస్ట్కి సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ తెలిసి ఉండాలని. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే అన్నిటి గురించి ఎంతో కొంత, కొన్నిటి గురించి ఉన్నదంతా, పూర్తిగా ఉన్నదంతా అంటే కొంచెం ప్రాస ఉంటే బాగుంటుంది గుర్తుండడానికి అని చెప్పేసి, ఎంతో కొంత అన్నప్పుడు ఉన్నదంతా అంటే బాగుంటుందని నేనే దాన్ని ఆ విధంగా చేశాను, తెలిసి ఉండాలని అంటారు. సో అందుకోసం అని దీంట్లో ఒక ఏదో ఒక విషయంలో స్పెషలైజేషన్ అనేది లేకపోతే గుర్తింపు రాదు. అందుకోసం సినిమా జర్నలిజం అనేది చాలా పాపులర్ మీడియం కదా, సో ఆ విధంగా సినిమాను ఎన్నుకున్నాను నేను. ఇంకొక విషయం అండి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం, మీ జర్నలిజంలో అప్పటి నుంచి కూడా మీకు ఆ రోజుల్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు కానీ, లేకపోతే మీరు ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తులు, లేకపోతే మీరు రోల్ మోడల్గా భావించే వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ గురించి చెప్తారా? ఉన్నారండి. నేను ఇందాక చెప్పినట్టు ఈ కొన్ని అంశాల్లో మా నాన్నగారి విషయం చెప్పాను, అది సరే అది కుటుంబ విషయం. దాంట్లో జర్నలిజంలోకి వచ్చేసరికి నాకు నేను అప్పటికి కాసా సుబ్బారావు గారిని కలవలే. కాసా సుబ్బారావు గారు గురించి మాకు జర్నలిజం విద్యార్థిగా తర్వాతి కాలంలో చెబుతుండేవాడు. ఏమిటంటే ఆయన పేరును చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, రాసిన విషయాన్ని చూసి ఆ విషయం ఏమిటి, ఎంత బాగా రాశాడు, ఎంత దాన్ని ప్రభావవంతంగా రాశాడు, భాష ఎంత బాగుంది, అభివ్యక్తి ఎంత చక్కగా ఉంది అనే విషయాలు చూసి ఆయన వేస్తాడు అని ఒక చెప్తుండేవారు. అది నాకు చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ కాసా సుబ్బారావు గారిని ఆదర్శంగా పెట్టుకొని ఆయనలాగా మనం ఉండాలి అని ఒక, ఆ తర్వాత మళ్ళీ ఘోరశాస్త్రి గారు కూడా అక్కడ స్వతంత్రంలో పనిచేశారని తెలిసింది. ఆయన కూడా, ఆయన నేను కలిసి ఆంధ్రభూమిలో ఒక 22 ఏళ్ళు పనిచేశాం, ఆయన సంపాదకుడుగా, నేను నెక్స్ట్ సంపాదకుడు న్యూస్ ఎడిటర్గా. అంటే ఆయన ప్రభావం కూడా మీ మీద ఏమైనా ఉందనుకోవచ్చు. ఘోరశాస్త్రి గారి ప్రభావం కూడా కొంత ఉంటుంది. రాత విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఆయన ఏంటంటే ఇప్పుడు మనకు ఏదో పదం దోచింది అది వెంటనే రాసేయడం అనే ఇట్లా చేయకూడదు అనేవాడు ఆయన. ఆయన చాలా
మదన పడేవాడు ఒక్కొక్క మాట. ఏమిటి దీని గురించి ఏదో ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ సరైన మాట దొరకటం లేదు అని అనేవాడు అనమాట. అంటే సరైన మాట ఏమిటి, ఈ మాట ఉంది కదా అని మనం చెప్తే అట్లా ఏదో మాట రాసేయడం కాదు, సందర్భోచితంగా ఉండాలి, ఖచ్చితంగా ఆ స్థలంలో సరిపోయేట్టుగా ఉండాలి. తర్వాత వాక్య నిర్మాణం కూడా సొంపుగా పొందిగ్గా ఉండాలి. ఇవన్నీ ఆలోచించేవాడు అనమాట. అసలు ఇది మనం ఆయన ఈ పాఠం అని చెప్పకపోయినా మనం ఆయన దగ్గర ఇట్లాంటివన్నీ కూడా కొన్ని విషయాలు నేర్చుకుని, అట్లాగే సబ్జెక్టు విషయం కూడా ఏదైనా విషయాన్ని గురించి రాస్తుంటే చాలా లోతుగా వెళ్ళి దాని గురించి అనేక విషయాలు తెలుసుకొని రాయడం అనేది. అంటే ఇంకొక విషయం అండి, మీరు చెప్తున్న విషయాల్లో మాట భాష ఇవన్నీ చెప్తున్నారు. మీరు జర్నలిస్టులు భాషకి ప్రాముఖ్యతనివ్వాలి అని మీరు పదే పదే కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో? ఇది అసలు జర్నలిజంలో ముఖ్యంగా సూత్రాలు మూడు అని తరగతి గదుల్లో చెప్తుంటాం మేము. మాకు కూడా అట్లాగే చెప్పారు అమెరికన్ ప్రొఫెసర్ వాళ్ళు కూడా. ఏమిటంటే మొదటిది నిర్దిష్టత, ఇంగ్లీష్లో అక్యురేసీ అన్నాం. రెండోది బ్రివిటీ, ఇంగ్లీష్లో తెలుగు దాన్ని క్లుప్తత అన్నాం. మూడోది స్పీడ్, వేగం. అంటే మనకు ఇప్పుడు ఇప్పుడు వేగం అనేది దాని మారిపోయింది అనుకోండి కాంటెక్స్ట్, కానీ ఈ నిర్దిష్టత క్లుప్తత అనేది ఇవాళ కూడా చాలా ముఖ్యమైనది. ఏ ఎన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా టెక్నాలజీ మారినా రకరకాల ఇతర మాధ్యమాలు వచ్చినా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు ఎఫ్ఎం రేడియో వచ్చాయి, అట్లాగే దీంట్లో కూడా ఇంటర్నెట్ ట్రెడిషన్స్ అవన్నీ వచ్చాయి, ఏది వచ్చినా కూడా నిర్దిష్టత అనేది పాటించి తీరాల్సిందే. అసలు దాని విషయంలో కాంప్రమైజ్ అనేది అవసరమే, అవకాశమే లేదు. దీనికి ఒకటే ఏమిటంటే మనం పర్యాయ పదాలు, వ్యతిరేకార్థం ఉండే పదాలు, పద సంపద. నేను విద్యార్థులకు కూడా చెప్తుంటా, జర్నలిస్టుల సంపద ఏమిటి అంటే పద సంపదే జర్నలిస్టుల సంపద. మీకు ఎన్ని కొత్త పదాలు, ఎన్ని ఎక్కువ పదాలు తెలిసి ఉంటే అంత మీరు సంపన్నుల కింద లెక్క. వాటిని సందర్భోచితంగా వాడుకోవాలి. అంటే మీరు చెప్పిన ఈ నిర్దిష్టత క్లుప్తతకి భాష మీద పట్టు ఉండటం అవసరం అంటే చాలా అవసరం. ఇప్పుడు క్లుప్తంగా రాయాలి, విషయాన్ని కుదించి అర్థం మారకుండా తక్కువ మాటల్లో చెప్పాలి. అంటే భాష మీద మనకు పట్టుండి చక్కగా అభివ్యక్తీకరించగలిగినప్పుడే అట్లా వస్తుంది, లేకపోతే రాదు. అంటే ప్రతి జర్నలిస్ట్కి భాష మీద పట్టు ఉండటం తప్పనిసరిగా ఉండాలి. దానికోసం వాళ్ళు ఏం కృషి చేయాలంటారు? దానికోసం చదవాలి, దానికోసం పుస్తకాలు చదవాలి, పత్రికలు చదవాలి. చాలామందికి తాము రాసింది పత్రికలు వచ్చిన తర్వాత చదువుకోవడం తప్ప మిగతా చదువు అలవాటు ఈ మధ్య కాలంలో పోయి అంటే వేరే పత్రికలు కానీ వేరే ఇప్పుడు మనం రాసిన వార్తనే ఇంకొక విలేకరు ఎట్లా రాశాడు, ఇంకో 10 మంది విలేకరులు ఉంటే వాళ్ళు 10 మంది ఎట్లా రాశారు. ఆ చదవకపోతే మనం ఎక్కడ పొరపాటు చేసామో లేకపోతే ఎక్కడ మనం కొంచెం వెనకబడ్డామో తెలియదు. ఇంకా ఇంతకంటే బాగా రాయడానికి ఎక్కడ అవకాశం ఉండేదో అది తెలియదు. అందుకోసం అని ఇవి చదవాలి, పుస్తకాలు చదవాలి, సాహిత్యం చదవాలి, పద్యాలు చదవాలి, మామూలు వచన కవిత్వం కూడా చదవాలి, అన్నీ చదవాలి అని చెప్పి చెప్తుంటా. ఆ విధంగా సంపదను పెంచుకోవచ్చు, పద సంపదను పెంచుకోవచ్చు, అంటే భాషా సంపదను, భాషా సంపదను పెంచుకోవచ్చు. అంటే ఇంకొక విషయం అండి, తెలుగు జర్నలిజంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇందా మీరు చెప్పారు ఇంటర్నెట్ ఎడిషన్స్ కూడా వస్తున్నాయి అని. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రత్యేకంగా మన తెలుగు జర్నలిజం ఏ వైపు ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది అని మీ ఉద్దేశం? ఇప్పుడు తెలుగు జర్నలిజం ఒకప్పుడు 6 పేజీల పత్రిక తెలుగుది. మాకు పండితారాధులు నాగేశ్వరరావు గారు ఆంధ్రభూమికి మొదటి సంపాదకులు. వేరే పత్రిక వాళ్ళు పిలిస్తే అది 4 పేజీల పత్రిక మేము ఎప్పటి జీతం ఇస్తాం. అదే 4 పేజీల పత్రిక నేను రావడం ఏమిటి, నేను సంపాదకుడు ఏమిటి దానికి అని అన్నాడు. అంటే ఏమిటంటే ఆ 6 పేజీల పత్రికలు ఉన్న రోజుల్లోనే అనుకున్న విషయాలన్నీ దాంట్లో పొందుపరచడానికి అవకాశం తక్కువ ఉండేది. దాంట్లో కొంత అడ్వర్టైజ్మెంట్స్ అవి పోతాయి కదా, 6 పేజీలు అంటే 648 కాలాలు ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ అవి పోతే మిగతా స్థలంలో సంపాదకీయము, వాసము, అది ఇది అన్ని పోయి సంపాదక లేఖలు కనుక అన్ని విషయాలను చేర్చడానికి అవకాశం లేదు అనేది ఆ రోజుల్లో ఉండే. ఇవాళ పత్రికలు మనం చూస్తున్నాం కదా, ఇవాళ పత్రికలు పెద్ద పత్రికలు 16 పేజీలు రోజు, 12 పేజీలు, 14 పేజీలు, 16 పేజీలు అట్లా వస్తున్నాయి. దానికి తోడు జిల్లా ఎడిషన్స్ అని చెప్పి చిన్న ట్యాబ్లెట్ సైజులో ఇంకో అదో 12-14 పేజీలు అట్లా వస్తున్నాయి. ఇంకా కాకుండా స్త్రీల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని చెప్పేసి వేరే 4 పేజీలు అవి కూడా వస్తున్నాయి సంచికలు.
సో ఇంత సమాచారాన్ని ఆనాడు ఒకప్పుడు ఉండలేదు. అదిగాక ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా వృద్ధి చెందింది ఉంది. దాంతో పోటీ పడడానికి కూడా వీళ్ళు ఇట్లాంటి అంశాలని కొత్త అంశాలన్నింటి చేర్చాల్సిన అవసరం వచ్చింది. కొంత టెక్నిక్ కూడా మారింది చెప్పే విషయాన్ని. పూర్వం మనం ఏదో సూటిగా వార్త చెప్పేస్తే వార్తలో వ్యాఖ్య జోడించకూడదు, వార్త పవిత్రం, వ్యాఖ్యమే ఇష్టం అని ఇంగ్లీష్లో న్యూస్ ఈజ్ సీక్రెట్ కామెంట్ ఈజ్ ఫ్రీ అని అన్నదానికి తెలుగులో వార్త దాంట్లో ఏం కల్తీ చేయడానికి వీలు లేదు, ఎక్కడ ఏదో కొత్త విషయాలు చేర్చడానికి వీలు లేదని చెప్పి చాలా ఖచ్చితంగా శీర్షికలో కూడా వ్యాఖ్యానం ఉండకూడదు. దాన్ని ఎడిటోరలైజింగ్ హెడ్లైన్ అని చెప్పి మనం అనుకుంటాం. వ్యాఖ్యానం ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి వాక్య ఏ వార్తకు కూడా శీర్షిక మామూలుగా ఉండటం లేదు. ఇప్పుడు ఒకరో ఎవరో ఒక ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు వేస్తే అది స్టే అడిగాడు అనుకోండి, ఉదాహరణ స్టే ఇవ్వలేదు కోర్టు, స్టే ఇవ్వలేదు అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, చుక్కెదురు ఎదురు దెబ్బ ఇట్లాంటివి ఏమో వాడుతున్నారు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు మనకి ఈ రోజుల్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడుతున్నాయి. దాన్ని చూసి ప్రింట్ మీడియాలో కూడా అట్లాగే చేస్తున్నారు. వాళ్ళతో సమానంగా మనం ఉండాలి వెనకబడిపోతున్నాయేమో అని వీళ్ళు అనుకోని దినపత్రికల్లో కూడా అట్లాంటి శీర్షికలే వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే నిన్న ఇందాక చెప్పినట్టు యాక్యురేసీ నిర్దిష్టత దెబ్బతింటుంది. వరదాచారి గారు, ఈ జర్నలిజంలో వచ్చే అనేక మార్పులు, ఈ వృత్తిలో ఉండే కష్ట నష్టాల గురించి చెప్తున్నారు. ఒక పాత్రికేయునిగా మీ 5 దశాబ్దాల జర్నలిజం వృత్తిలో నిర్భయంగా వార్తలను రాసినందుకు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల కానీ, ఏమైనా థ్రెడ్స్ని మీరు ఎదుర్కొన్నారా? థ్రెడ్స్ అంటే ఈ ఉద్యమాలు వచ్చినప్పుడు కొంత అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఏవో రకరకాల రాజకీయ ఉద్యమాలు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అలా ఉద్యమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ వార్తలు మా వార్తలు లేకపోతే జాగ్రత్త సమా అని చెప్పేసి ఇట్లా అనేవి. అయితే వార్తలో వార్తాంశం ఉంటే మేము తప్పకుండా ఎట్లాగూ వేస్తాం, కనుక అది మేము వాటిని గురించి పట్టించుకోలే. ఒకటి రెండు సార్లు ముఖ్యంగా ఈ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినప్పుడు కొంత గొడవ జరిగింది, కానీ వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళు కూడా దాన్ని నిజమే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోది సమీక్షల విషయం దగ్గర వచ్చేసరికి సినిమా సమీక్షల దగ్గర ఏంటంటే, ఏ సినిమానైనా కూడా మనం బాగలేదు అని చెప్పి సమీక్షిస్తే ఆ నిర్మాత కోపం వస్తుంది. ఆయన ఏదో అడ్వర్టైజ్ వెళ్ళో అప్పేడో ఇట్లాంటివో చేస్తాడు. దానికి యజమాను సహకారం కూడా ఉండాలి. మాకేంటంటే మాకు ఆంధ్రభూమిలో కొత్తగా అంటే 5-6 యజమానులు 5-6 తమ్ములు అన్నదమ్ములు ఉంటే దాంట్లో చిన్న ఆయన జర్మనీ వెళ్ళి చదువుకొని వచ్చాడు, కనుక కొంత ఏదో ఆధునిక భావాలు ఇట్లాంటివన్నీ ఉండి కొంచెం ఏదో అయితే ఎవరికో భయపడ్డా ఏంటి, నువ్వు రాసింది కరెక్ట్, నువ్వు రాసే ఎట్లా ఇష్టం వచ్చినట్టు రాయి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఆపేస్తారని చెప్పి అట్లా యజమానుల్లో కూడా కొంత ఉండాలి. ఆ రోజులో ఉండేది. రెండో ఇంకోటి కూడా ఉంది, అది తప్పకుండా చెప్పాలి, నేను పదే పదే చెప్తుంటాను. ఏమిటంటే ఇప్పుడు నాగేశ్వరరావు రామారావు వీళ్ళ సినిమాల గురించి మనం రాసాం అనుకోండి, ఏదో సినిమాలో కొంచెం ఎప్పుడప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళైనా ఒక సినిమా సరిగా రాదు, అది బాగాలేదని రాస్తే మర్నాడే వాళ్ళని కలిసినా కూడా వాళ్ళు నొచ్చుకునేవాళ్ళు కాదు. ఒక సరదాగా అనేవాళ్ళు, చురుక వేశారుగా చూసాం మాకు అవకాశం వస్తుంది అని. అంటే ఓకే అంతవరకు. ఇప్పుడు అట్లా కొంత అంతకంటే కొంచెం ముందుకు పోతున్నారనే భావన కొంత ఉంది. కానీ క్రమంగా ఏమైందంటే మొదట్లో నొచ్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కొత్త సినిమాల గురించి రాస్తున్నప్పుడు బాగా రాసావయ్యా, వేరే వాళ్ళది రాసినప్పుడు బాగా రాసావా అంటాడు, తనది రాసినప్పుడు బాధపడతాడు. ఈ ఒక సర్కిల్ తిరిగి అన్నీ వచ్చిన తర్వాత ఈ ఎవరి గురించి ఎట్లాగ రాస్తున్నాడు కదా, మనం ఆయన గురించి బాధపడడం ఎందుకు అనే పరిస్థితి, ఒక విధంగా మనల్ని అంగీకరించే మన వ్యాఖ్యలు అంగీకరించే పరిస్థితి అట్లా వచ్చింది. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా పత్రికా స్వేచ్ఛ, లేకపోతే దీని మీద దాడి జరిగింది, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది, ఇవన్నీ మనం వింటున్నాం. అసలు ఈ పత్రికా స్వేచ్ఛ అనే పదం పాత్రికేయులకు వర్తిస్తుందా, సంపాదకులకు వర్తిస్తుందా, మీరు చెప్పినట్టు యజమానులకు వర్తిస్తుందా? ఇది సమిష్టిగా మేము అందుకోసం ఇది ఎక్కువ ఒక వ్యక్తికి స్వేచ్ఛ కాదు, దాన్ని పైనుంచి కింది వరకు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే విలేకరి వరకు అది జలించాలి అని చెప్పేసి మా సూత్రం అన్నాడు మొదటి నుంచి కూడా. ఎందుకంటే అక్కడ జరిగేది ఏమిటో అతనికి తెలుసు, అక్కడ ఉన్నవాడికి స్పాట్లో, మనకి ఇక్కడ తెలియదు. మనం ఇక్కడ కూర్చొని అక్కడ అట్లా జరగలేదు అని చెప్పేసి చెప్పడానికి అవకాశం లేదు, కనుక అతనికి అక్కడ చూసింది. అయితే ఏమిటంటే
వేరే విధమైనటువంటి చాపల్యాలకు లోను కాకుండా యథార్థాలు వాస్తవాలు మాత్రమే అతను రాసేట్టుగా ఆయనకు కొంత శిక్షణ ఇవ్వాలి, మధ్యలో మద్దతు కూడా ఇవ్వాలి. రాస్తే మళ్ళీ ఇవ్వాలి తప్పదు. ఆ రెండు ఇచ్చినప్పుడు మనకేంటంటే ఈ పత్రికా స్వేచ్ఛ అనేది సంపూర్ణంగా కాపాడబడదు. యజమాని నేను ఇందాక అన్నట్టు లక్షలు కోట్లు పెట్టు, ఇప్పుడైతే కోట్లు ఒక పత్రిక పెట్టాలంటే ఓ 12-20 కోట్లు లేకపోతే కుదరదు. ఎందుకంటే ఇన్ని రకాల ఇన్ని ప్రాంతాల్లో జిల్లాల్లో పెట్టాలి కనుక ఇంత డబ్బు పెట్టుబడి పెట్టిన వాడు మరి వ్యాపారంలో, ఇప్పుడు వ్యాపారీకరణ యుగం ఇది, ఈ రోజుల్లో డబ్బు కోసం వ్యాపారం చేస్తున్నారు. ఎవరిని కూడా నువ్వు పెట్టి త్యాగం చేయవు అంటే ఎవరు పూర్వకాలంలో చేసినట్టుగా ఎవరు చేయరు కనుక ఆయనకు ఉంటుంది. అయితే ఆయనకు కూడా ఏంటంటే ఆయన ప్రతినిత్యం దీంట్లో ఈ షెడ్డింగ్ ఇట్లా పెట్టు ఆ షెడ్డింగ్ ఇట్లా పెట్టు అని అసలు ఎవరు అనరండి. అది కూడా ఉంది నా అనుభవంలో, నేను చూశాను కదా కొంతమంది అంత మంచి పేరు లేని యజమానుల దగ్గర కూడా పనిచేశాను. నేను చేసినా కూడా వాళ్ళు ఈ దీంట్లో వాళ్ళకి ఏదన్నా అవసరమైనటువంటి విషయాలు ఒకటో రెండో ఉంటే దాంట్లో ఏమన్నా ఈ చూసి చూడటండి అంటే అంటారేమో కానీ మామూలుగా ప్రతిరోజు వచ్చే వార్తల్లో ఇట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అన్నారు. ఇక సంపాదకుడికి ఉంటుంది, సంపాదకుడికి ఎందుకంటే మొత్తం మీద ఒక విలేకరు ఎక్కడో ఉండేవాడు రాస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఏదైంది తెలుస్తుంది, సంపాదకుడికి అట్లా కాదు. వరదాచారి గారు, ఒక మామూలు జర్నలిస్ట్గా మీ కెరీర్ని ప్రారంభించి ఇటీవల తెలుగు యూనివర్సిటీ వాళ్ళు మీకు గౌరవ డాక్టరేట్తో కూడా సత్కరించారు. ఇంత సక్సెస్ఫుల్ గ్రాఫ్లో మీకంటూ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మీరు ఎలా అధిగమించారు? ఫెయిల్యూర్స్ అంటే రెండు రకాలు. ఒకటి ఏంటంటే పెద్ద పదవులు రావడం లేదా రాకపోవడం. రావడం రాకపోవడం అంటే రాకపోవడమే ఫెయిల్యూర్. మామూలుగా వస్తే ఫెయిల్యూర్ ఏముంది? అయితే నాకు ఎడిటర్ అని ఏ పత్రిక మీద నా పేరు రాలే. అంటే నా మొదటి పత్రిక నాదే, దాని మీద సంపాదకులు వరదాచార్య అని ఉంది. కానీ ఈ చాలా దినపత్రికలో నేను ఈనాడులో కూడా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నాను, ఉన్నా కూడా పత్రిక మీద పేరు రాలేదు. అది ఓ ఫెయిల్యూర్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ మామూలుగా నేను ఏం చూశానంటే ఇట్లాంటి విషయాలను ఫెయిల్యూర్గా భావించలే. మనం న్యూస్ ఎడిటర్గా ఉన్నా, అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నా, మనం ఆ పత్రికలో సంపూర్ణంగా మనకు తృప్తి కలిగించే విధంగా పనిచేయడం, అందరి చేత పనిచేయించగలగడం, అది చేశామనే తృప్తి నాకుంది. చాలా పదవులు అనుకోకుండా మనకు నేను జర్నలిస్టుల కార్మికోద్యమంలో కూడా నేను ఉన్నాను. ఉండి దాంట్లో నేను దాదాపు జాయింట్ సెక్రటరీ దగ్గర మొదలుపెట్టి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ దాకా, నేషనల్ కౌన్సిల్ మెంబర్ దాకా, వేజ్ బోర్డ్ 2 వేజ్ బోర్డుల ముందర జర్నలిస్ట్ తరఫున నేను ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళ జీతాలు ఎట్లా ఫిక్స్ చేయాలనేది ఇవన్నీ కూడా చేశాం. ఈ దీంట్లో ఉండే తృప్తి ఊరికేదో అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు ఉండడంలో లేదు. అంటే ఫెయిల్యూర్స్ లేవు, తృప్తి మాత్రం ఉంది అంట. అది ఇంకో విషయం అండి. మరి అటువంటి అప్పుడు మీకు దాదాపు 50 సంవత్సరాల జర్నలిజం వృత్తిలో మీరేం సాధించాం అనుకుంటున్నారు? డబ్బు, సంపద, కీర్తి ప్రతిష్టలు, ఇంకా ఇవి కాక ఏవైనా మీ ప్రాధాన్యతలు ఉన్నాయా? ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు తెలిసిన 4 మంచి విషయాలు, మనం పాటించినటువంటి కొన్ని నైతికమైనటువంటి విలువలు అనేక మంది చెప్పి వాళ్ళు కూడా పాటించేట్టు చేయగలిగామనేది ఈ డబ్బు కన్నా కీర్తి కన్నా కూడా ఎక్కువ సంతృప్తినిచ్చే విషయం అన్నమాట. నేను అంటే ఇదేదో ఊరికి ఆదర్శంగా ఏదో కథగా చెప్పినట్టు పదవి రాని వాళ్ళు రాలేదు కదా అని చెప్పి ఇప్పుడు మా ముఖ్యంగా సినిమా వాళ్ళు అడుగుతారు, అవార్డు రాకపోతే మాకు అవార్డు వద్దు, రివార్డు చాలు, ప్రజలు మాకు డబ్బు వస్తుంది చాలు అన్నట్టుగా అంటారు. అట్లా కాదు, ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇంకో విషయం అండి, మీరు ఒక జర్నలిస్ట్గా చేరిన వరదాచారి గారు ఒక తెలుగు యూనివర్సిటీ జర్నలిజం శాఖాధిపతిగా కూడా పనిచేశారు. అంటే ఇంతటి విజేతగా నిలిచిన మీరు నిజంగా ఒక సక్సెస్కి ఇచ్చే నిర్వచనం ఎలాంటిది? సక్సెస్ అంటే ఎప్పుడు కూడా వృత్తి ప్రమాణాలను కాపాడడం, దాంట్లో కొత్త అంతస్తులు చేరుకోవడం, శిఖరాలకు చేరుకోవడం, వాటికి మెరుగులు దిద్దడం వీలైతే. సో అట్లాగే ఆ విధంగా మిగతా వాళ్ళకు కూడా ఆ విషయాలు తెలిపి
వాళ్ళు కూడా ఆ విధంగా పాటించేట్టుగా వాళ్ళని ఒప్పించగలగడం, ఇవి చేయగలిగితే ఇదే గొప్ప సక్సెస్ అని చెప్పేసి. ఇదే మీ మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక మన ఊరికి డబ్బు అనేది పెద్ద ముఖ్యం కాదు, డబ్బు చాలా వస్తుంది, డబ్బు దీంతో పాటు పదవులతో పాటు డబ్బు కూడా వస్తుంది. సో కొన్ని కొన్నిసార్లు మనకు ఏదో ఎవరికో లాటరీ తగినట్టు, మనకు లాటరీ తగలలేదంటే లాటరీ అనేది ముఖ్యం కాదు కదా, మనం కొనండి, లాటరీ కొనాలి కదా ముందు, లాటరీ కొననే కొనప్పుడు మనకు తగలలేదు అనే బాధ ఎందుకు. అందుచేత మన కృషి ద్వారా మనము మన వృత్తికి సేవ చేయడమే కాకుండా దాంట్లో ఉన్నత ప్రమాణాలను మనం సృష్టించి అది ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేట్టుగా చేయడం. వరదాచారి గారు, ఆఖరిగా ఒక ప్రశ్న. సమకాలీన పరిస్థితుల్లో, అంటే మామూలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, ఇలా ఇన్ని రంగాలు ఇంకా ముందు ముందు ఏమవుతుందో కూడా మనం చెప్పలేము, ఈ మీడియా ఎలా డెవలప్ అవుతుందో, ఈ సమకాలీన పరిస్థితుల్లో జర్నలిజంలోకి రావాలి అనుకునే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఇన్ని రకాల, ఒకప్పుడు ప్రింట్ మీడియా ఒకటే ఉండేది కనుక అవకాశాలు తక్కువ ఉండేవి, ఇప్పుడు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కనుక దీనికి తగిన శిక్షణ, తగిన అధ్యయనం, దాంట్లో నేర్పు సంపాదించి వచ్చినట్టయితే ఈ 4-5 రకాల వృత్తుల్లో మనం చాలా చక్కగా రాణించడానికి అవకాశం ఉంది. అవకాశాలు పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు ఒకప్పుడు పత్రికల్లో చాలా తక్కువ మంది పత్రికలు ఉండేవి, అందులో కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉండేవి, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇన్ని రకాల ఈ భిన్నమైనటువంటి రంగాలు వచ్చాయి కదా, దీనివల్ల అయితే దీనికి తగినట్టుగా ఇప్పుడు కేవలం ప్రింట్ జర్నలిజం గురించి తెలిసిన వాడు వెళ్ళి అక్కడ చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే దాన్ని రాయడంలో కూడా మేము చెప్తుంటాం, వ్రాతలో కూడా పత్రికకు రాయడం వేరు, రేడియోకు రాయడం వేరు, టీవీకి రాయడం వేరు, ఇంటర్నెట్ దగ్గర పోయేసరికి ఆ భాషే వేరు. సో అందుచేత ఈ మెలకువలన్నీ తెలుసుకోవాలి, దీన్ని చక్కగా అధ్యయనం చేయాలి, పాటించాలి. అట్లా పాటించినట్టయితే ఈ అనేక రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి, రాణించడానికి అవకాశం ఉంది. వరదాచారి గారు, ఈరోజు మా విజేత కార్యక్రమానికి వచ్చి మీ విజయ రహస్యాల్ని, మీ అనుభవాల్ని మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.